వస్తే గిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి. ఈ మాట మాది కాదు. సినిమా ప్రపంచంలో పుట్టి రంగుల కళను కళ్ళకు అద్దుకున్న మెగా డాటర్ నిహారిక నందమూరి వంశాంకుర మోక్షజ్ఞ చెప్తున్న మాటలు. నిజానికి ఈ మాటలు ఇప్పుడు చెప్పేవి కావు, చిన్నతనంలోనే వారి మనసులో బలంగా ముద్రించుకున్నవట. అనుకుంటే అనుకున్నారు, కానీ వీరిద్దరికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఉందండి. మెగా డాటర్ నిహారిక, నందమూరి మోక్షజ్ఞ చిన్నతనం నుంచి మంచి ఫ్రెండ్స్. అయితే ఈ విషయం ఎక్కువ మందికి తెలియకపోవటం విశేషం. ప్రతి ఒక్కరూ చిన్నతనంలో డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనే కలలు కనడం సహజం. అయితే సినీ ఫ్యామిలీకి చెందిన ఈ ఇద్దరూ మాత్రం ఖచ్చితంగా సినిమా ప్రపంచంలోనే అడుగు పెట్టాలని అప్పట్లోనే ఫిక్స్ అయ్యారట. సినిమా అంటే ఎంతటి రిస్క్ తెలియనిది కాదు. ఒక్క ఫ్లాప్ పడితే చాలు, జీవితం తలకిందులు అయిపోతుంది. అటువంటి రిస్క్ను కూడా ఛాలెంజింగ్గా తీసుకోవాలన్నది వీరిద్దరి ఉద్దేశ్యమట. అందుకే నందమూరి అందగాడు 100వ చిత్రంతో మోక్షజ్ఞ వెండితెరకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంటే ఒక మనసు సినిమాతో ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక. కమర్షియల్గా ఈ సినిమా హిట్ కాకపోయినా నిహారిక యాక్టింగ్కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మరి అనుకున్నదే తడవుగా ఇండస్ట్రీ ఎంట్రీలు ప్లాన్ చేసుకున్న ఈ ఫ్రెండ్స్ ఒకే సినిమాలో కనిపించే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.